డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశికి, మీ రాశికి శని దృష్టి శుక్రుడి దృష్టి 10వ తారీఖు నుంచి ఉందండి. అంటే ఏంటంటే, శని దృష్టి ఉండడం వల్ల శని మంచి చేస్తాడు, కేదారాధిపతి ఉన్నాడు కాబట్టి శని మంచి చేస్తాడు. శని శుక్రుడు కాంబినేషన్ మీ రాశిని చూడడం వల్ల, కర్కాటక రాశిని చూడడం వల్ల ఇది చికాకులు, ఇబ్బందులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఏ పని తలపెట్టినా కూడా స్లో అయిపోతుంది. ధనబలం ఏంటంటే మీకు చికాకులు రావడము, కొద్దిగా ఎదుటి వాళ్ళ మీద కోపం రావడము జరుగుతాయి. ఇంకా ద్వితీయ భావాన్ని చూద్దాం. ద్వితీయాధిపతి అంటే రవి పంచమ భావంలో ఉన్నాడు. పంచమ భావంలో ఉండడం విశేషమే, యోగమే. ఎందుకంటే పంచమస్థాన పుత్రుల వలన మీకు ధనం రావడానికి అవకాశం ఉంది. సో మీ రాశికి కూడా గురుదృష్టి ఉండడం వలన ఫైనాన్షియల్గా బాగుంటుందండి. మీ రాశి అధిపతి బాగున్నాడు, మీ రాశికి గురుదృష్టి ఉండడం వలన మీకు రావాల్సిన సంపదలు, ధనము సకాలంలో మీ చేతికి అందుతాయి. సింగర్స్కి అలాగే యాంకర్స్కి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఆల్రెడీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అభివృద్ధి కలుగుతుందండి. పర్ఫెక్ట్గా రాణిస్తారు వాళ్ళు, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళని ప్రోత్సహిస్తారు. సో యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఛానల్స్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన యోగము కర్కాటక రాశి వాళ్ళకి పట్టబోతోంది, ధనయోగము. ఇంకా మూడో భావానికి వద్దామండి. మూడో భావాధిపతి అంటే బుధుడు కూడా అద్భుతంగా ఏమీ లేడు, ఆరో భావంలో ఉన్నాడు. అంటే మూడో భావాధిపతి ఆరో భావంలో ఉండడం వలన, తర్వాత 30వ తారీఖు నుంచి సప్తమస్థానంలో రావడం వలన విశేషమైన యోగం మాత్రమేం కాదు, మీ బుధుడు మంచివాడు కాదు, పాపి. సో అంటే ఏంటంటే, మీ మూడో భావం వలన మీ ఉన్నటువంటి సిస్టర్స్ కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళకి కూడా కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయండి. మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళ డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఫోర్త్ భావాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ తారీఖు నుంచి మీకు మీ సప్తమ స్థానంలోకి వచ్చేస్తాడు. సప్తమస్థానంలోకి కేంద్రాధిపతి దోషం ఉంది, ఎందుకంటే ఫోర్త్ హౌస్ రావడం సప్తమస్థానంలోకి రావడం వలన విశేషమైన యోగం మాత్రమే కాదు. కాకపోతే ఏంటంటే, ఫోర్త్ భావాధిపతి బాగుండడం, సప్తమస్థానం ఉండడం ఉన్నప్పటికీ కూడా మీకు ఏమవుతుందంటే, సప్తమ స్థానానికి కూడా గురుదృష్టి ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే, అంటే ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉండడం వలన ఏమవుతుందంటే, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, వ్యవసాయ అభివృద్ధి కూడా కలుగుతుంది. వాళ్ళ యొక్క పంట నష్టం రాకుండా అభివృద్ధికరంగానే ఉంటుంది. కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు, లేకపోతే గృహాలు కొనుగోలు చేస్తారు. వస్త్ర ప్రీతి మీకు బాగా ఎక్కువ, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కీర్తి కాంక్ష అంటే మిమ్మల్ని ఎక్కువ ఎదుటి వాళ్ళు పొగడాలి అనే తత్వం మీలో ఉంది. సో అలాగే పొగుడుతారు కూడా, ఎందుకంటే గురుదృష్టి ఉండడం వలన, ఫోర్త్ భావం బాగుండడం వలన ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. తర్వాత ప్రొఫెసర్స్కి, టీచర్స్కి, లెక్చరర్స్కి, అలాగే వీళ్ళందరూ కూడానండి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్మెంట్స్, కంఠధ్వని బాగుంటుంది, వాళ్ళ యొక్క గుర్తింపు లభిస్తుంది, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్తో పాటు ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా కలుగుతుంది. ఇంకా పంచమభావం వద్దామండి. పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నాడు యోగార్కుడు, అలాగే కేతు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. రెండో పాయింట్ ఏంటంటే, అదృష్టం ఎక్కువ ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా ఉంటారు, కేంద్ర జన్మలో చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. పంచమ భావం బాగుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా టీవీగా ఉంటారు, అంటే మాయించి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పంచమ భావంలో అద్భుతమైన ప్లానెట్స్ ఉన్నాయి, అద్భుతమైన గ్రహాలు ఉన్నాయి, కానీ కాలసర్ప దోషంలో ఉన్నాయి కాబట్టి ఫలితాలు కొద్ది విధంగా మీకు ఇబ్బందికరంగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, పంచమ స్థానంలో ఉండడం వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది. కొంతమంది కొరియోగ్రాఫర్స్ అలా ఉంటారు, తర్వాత సింగర్స్, తర్వాత రైటర్స్, ఇవందరూ కూడా అండి అభివృద్ధికరంగా మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తూ వస్తూ అద్భుతంగా, అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ తోటి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆరో భావానికి వద్దాం. ఆరో భావంలో రవి కూడా ఉన్నాడు కదా, పంచమభావం ఎలాగో ఆరో భావంలోకి 15 నుంచి 16 నుంచి వస్తాడు. అలాగే బుధుడు కూడా 10వ తారీఖు నుంచి వస్తాడు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆరో భావంలో రవి ఇంపార్టెంట్. సో ఆరో భావంలో రవి ఇంపార్టెంట్ అంటే 15వ తారీఖు తర్వాత నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అద్భుతంగా రాణి తీరుతారు. అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా రవి కాంబినేషన్ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్మెంట్ అవుతారు. అంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి
పొజిషన్స్ రావడం పెరగడానికి అవకాశం ఉంది. వాళ్ళ వాళ్ళ స్థితులు పెరుగుతాయి, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తుంటారు, తర్వాత H1B వీసా కోసం అప్లై చేస్తుంటారు. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 16 తారీఖు తర్వాత నుంచి కూడా సక్సెస్ అధికంగా ఉంటుంది. మీ మేనమామలు అద్భుతంగా రాణించి తీరుతారు. మీకు చాలామంది కూడా ఈ లోన్స్ తీసుకుంటుంటారు, ఆ లోన్స్ కూడా ఇలా తీర్చాలో మీకు తెలుసు. అలాగే మీకు శత్రు భయం తక్కువ, అన్నిటి రంగాల్లోనూ విజయం ఎక్కువ, కష్టపడి చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయి తీరుతారు. రవి ఖచ్చితంగా మంచి గోల్ రీచ్ ఇచ్చి తీరుతాడు. అంటే ఏంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కానీ అయితే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలామంది ఉంటారు, వాళ్ళకి రవి బలం బాగుంది. కష్టపడి చదివితే మాత్రం సక్సెస్ అయి తీరుతారు మీ కర్కాటక రాసి వాళ్ళు. ఇంక సప్తభావంలో శని శుక్రుల కాంబినేషన్ ఏమవుతుందంటే ఒక విధంగా మంచిది కానప్పటికీ కూడా వివాహాది శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా శని చేసి తీరుతాడు. అంటే వివాహాది శుభకార్యాలు, వివాహాలు కుదరడము, సపోజ్ చాలామందికి ఇంతకుముందు కుదరలా, వాళ్ళందరికీ వివాహాలు కుదరడము, త్వరగా మ్యారేజ్ అయిపోవడము జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా అభివృద్ధి కలడంగా అవకాశం ఎక్కువ. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అదృష్టము, అనురాగము ఎప్పుడు నిరంతరం బ్రహ్మాండంగా ఉంటాయి. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు, 9th హౌస్ లార్డ్ అష్టమంలో. అంత అద్భుతం కాదండి అష్టమ స్థానంలో గురుడు, అంత అద్భుతం కాదు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది. 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి అంటే భాగ్యస్థానం చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు. తర్వాత సినిమా షూటింగ్స్కి విదేశాల యానాలు, విదేశ సౌకర్యాలు, అక్కడ సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. సో ఈ నెలలో కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే భాగ్యస్థానం బాగుండిపోవడం వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. పైగా శని దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు వ్యాపార అభివృద్ధి తక్కువగా ఉంటుంది. కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఓన్లీ కర్కాటక రంగంలో ఉన్న రాశి వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో లేకపోతే ఈ అనేక రంగంలో, ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అంటే ప్రాఫిట్స్ తక్కువగా ఉంటాయి, వ్యాపార అభివృద్ధి తక్కువ. ఇంకా 9th దశమస్థానం కొద్దాం. దశమస్థానాధిపతికి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, అంటే 6వ భావంలో మీకు పశ్చిమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు దశమస్థానం బ్రహ్మాండంగా ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రాసేవాళ్ళకి సక్సెస్ చేసి తీరుతారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి బ్రహ్మాండంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎక్కువగా సక్సెస్ రేకెట్ అధికంగా ఉంటుంది దశమస్థానం. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి బాగా కష్టపడండి, అద్భుతంగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. పైగా సిమెంటు, ఐరన్, స్టీల్, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కుజుడు రవి కాంబినేషన్ వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. ఇంకా అన్నిటికంటే విశేషమైన యోగం ఏంటంటే రాహు లాభంలో ఉండడం. కాలసర్ప దోషంలో ఉన్నప్పటికీ కూడా రాహు ఇచ్చే ఫలితాలు ఇచ్చి తీరుతాడు, మీకు రావాల్సిన సంపదలు వస్తాయి. భాగ్య రాజ్య స్థానాలు బాగుండనప్పటికీ కూడా, అష్టమ స్థానం కూడా బాగుండనప్పటికీ కూడా ఖచ్చితంగా రాహు ఇవన్నింటిని ఓవర్కమ్ చేసి మంచి శుభ ఫలితాలు ఇచ్చి తీరుతాడు, ధనం ఇచ్చి తీరుతాడు. ఈ నెల మొత్తం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండడానికి అవకాశం ఇచ్చి తీరుతాడు రాహు. అంటే సంపదలు అనేక రకాలుగా, సౌఖ్యాలు, అదృష్టము, సంతోషము, సుఖము అన్నీ కూడా రాహు వలనే కలుగుతుంది. ఇంక గురుదృష్టి కూడా వ్యవస్థానం ఉండడం వలన, తీర్థయాత్రలు చేయడం వలన, గురువులు సందర్శించడం వలన, పీఠాధిపతులు కలవడం వలన, లేదా పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వలన, దైవదర్శనం చేసుకోవడం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా శుభకార్యాల రీత్యా అధికంగా ధనం ఖర్చు అవుతుంది. కొంతమందికి మాత్రం అష్టమ స్థానం బాగోలేదు కాబట్టి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, డాక్టర్ సంప్రదించవలసి వస్తుంది, కొద్దిగా వాటి వలన కూడా ఖర్చు ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శివుడు. శివుడు పూజించడం వలన అనేక రకాలుగా సౌఖ్యం కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. శివాభిషేకాలు చేయడం మర్చిపోకండి. తర్వాత శుభమనసేమ ఆరాధన, శుభమనసేమ కళ్యాణము, శుభమనసేమ ఏ విధంగా పూజించినప్పటికీ కూడా జీవితంలో మీరు అందరికీ పైకి వచ్చేస్తారు. అంటే శుభమనసేమ ఆరాధన వల్ల ఏమవుతుందంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. ఆల్రెడీ భారతీయ మధ్య విషయంలో సఖ్యత లేని వాళ్ళకి సఖ్యత పెరుగుతుంది. అనేక రకాలుగా పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలుగుతారు, అనేక రకాలుగా శుభమణ్యుడు కాపాడతాడు. ఈ విధంగా మీ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. సో అన్ని రంగాల్లో కూడా మీ విజయం సాధించాలని, అనేక రకాలుగా మీరు అద్భుతంగా ఉండాలని, ముఖ్యంగా ఆయుర్దాయ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ అద్భుతంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.